ఈ పులివెందుల ప్రాంతానికి ఎంత చేసినా కూడా ఈ రుణాన్ని నేను ఎప్పటికీ కూడా తీర్చుకోలేనిది. ఈరోజు దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈరోజు పులివెందుల నియోజకవర్గంలో ఈరోజు మరో 5000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించి ఈరోజు ఇక్కడ శంకుస్థాపన ఈరోజు చేస్తా ఉన్నాం. ఇక్కడ లాస్ట్ ఇయర్ గత సంవత్సరం మనం శంకుస్థాపనలు ఏదైతే వేశామో వాటికి సంబంధించిన పురోగతి ఏమిటో కూడా కాస్త ఒకసారి వివరిస్తూనే ఇప్పుడు మనం ఏమేమి చేయబోతా ఉన్నాము అన్నది కూడా టాపిక్ లోకి మళ్ళీ తీసుకొని పోతాను. నేడు సంవత్సరం 25వ తారీఖున నేడు సంవత్సరం 2019లో ఇక్కడే వైఎస్ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాల శంకుస్థాపన చేశాం. ఈరోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నాను 500 కోట్ల రూపాయలతో పులివెందుల్లో ప్రభుత్వ వైద్య కళాశాల కోసం భూసేకరణ ప్రక్రియ పూర్తి చేశాం. టెండర్లు పిలవడం కూడా అయిపోయింది. ఇక రివర్స్ టెండరింగ్ మాత్రమే పెండింగ్ లో ఉంది. అది కూడా పూర్తి చేసి ఫిబ్రవరి మాసంలో పనులు ప్రారంభమవుతాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇదే పులివెందుల్లోనే నేడు సంవత్సరం 33/11 KV విద్యుత్ సబ్స్టేషన్ 5 సబ్స్టేషన్ నిర్మాణం చేయుటకై దాని ద్వారా 10 గ్రామాల్లోని 2100 వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు మరియు 10200 గృహ విద్యుత్ సర్వీసులకు క్వాలిటీ పవర్ అందించేందుకు 5 సబ్స్టేషన్లు నేరుడు 25/12/2019 మనం ఏదైతే శంకుస్థాపన చేశామో ఈరోజు ఆ 5 సబ్స్టేషన్ల పనులన్నీ కూడా పూర్తి కాబడినాయని చెప్పి కూడా సగం ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 25/12/2019 గత సంవత్సరంలో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి కోమనూతల, ఎగువపల్లి, తాతిరెడ్డిపల్లి, బిగువపల్లి, మురార్చింతల, అంబకపల్లి, ఎర్రబల్లి చెరువు నుంచి ఈ ఎర్రబల్లి చెరువులకు నీటిని నింపడంతో పాటు వేముల మండలంలోని యూసీఐఎల్ యూసీఐఎల్ యురేనియం ఏదైతే ప్రభావిత గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ 7 గ్రామాలకు సాగునీరు, తాగునీరు సరఫరా కోసం అని చెప్పి సర్ఫేస్ వాటర్ ద్వారా చిత్రావతి నుంచి నీళ్ళు అందించే కార్యక్రమం ఏదైతే 2019/25 తారీఖున ఏదైతే శంకుస్థాపన చేశామో వాటికి సంబంధించి ఇప్పటికే డిపిఆర్లు పూర్తి చేశాం. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ పూర్తయింది, జుడిషియల్ ప్రివ్యూ కూడా పూర్తయింది. ఇప్పటికే ఇవన్నీ కూడా అయిపోయాయి. టెండర్లు కూడా పిలవడం జరుగుతూ ఉంది. ఇక టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి
ఫిబ్రవరి మాసంలో పనులు కూడా ప్రారంభించడం జరుగుతాయని కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. అదే మాదిరిగా నిన్నటి సంవత్సరం పులివెందుల మున్సిపాలిటీలో 57 కిలోమీటర్లకు సంబంధించి భూగర్భ డ్రైనేజ్ సిస్టమ్ ను పులివెందుల మున్సిపాలిటీకి సంబంధించి 142 కిలోమీటర్ల మేర త్రాగునీటి సరఫరా పైప్లైన్ ఏర్పాటు ఈ రెండిటికి సంబంధించి పనులు ఇప్పటికే మొదలైపోయాయి. ఇవి జరుగుతా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జెఎన్టియు ఇంజనీరింగ్ కాలేజీలో పులివెందుల నుంచి పులివెందుల నందు లెక్చరర్ కాంప్లెక్స్ కార్యక్రమానికి శంకుస్థాపన చేశాం. వీటికి సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఫిబ్రవరి మాసంలో వీటి పనులు కూడా ప్రారంభించడం జరుగుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే మాదిరిగానే వేంపల్లి నుండి కొత్తగా డిగ్రీ కళాశాలకు సంబంధించి వేంపల్లిలో ఏదైతే మనం శంకుస్థాపన చేశామో ఆ డిగ్రీ కళాశాల తాత్కాలిక భవనాలతో ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి మార్చి నాటికి నిర్మాణపు పనులు కూడా ప్రారంభమవుతాయని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. పులివెందుల నియోజకవర్గంలో 7 మార్కెటింగ్ గిడ్డంగుల ఏర్పాటు, పులివెందుల మరియు సింహాదిపురం మార్కెట్ యార్డులలో మౌలిక వసతుల ఏర్పాటు, వీటికి సంబంధించి పనులు చక్కగా జరుగుతూ ఉన్నాయి. పనులు పురోగతి చాలా బాగుంది అని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. పులివెందుల్లో ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్, ప్రీ కూలరు మరియు కోల్డ్ స్టోరేజ్కి సంబంధించిన పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే పనులు పురోగతి బాగా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నల్లచెరువుపల్లి గ్రామంలో 132 కేవీ 132 కేవీ సబ్స్టేషన్లు, దీని ద్వారా 14 గ్రామాలకు మంచి జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, పనుల పురోగతి కూడా చక్కగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.